Hi, hello, namaste. Welcome to Star India Academy. Star India Academy established 5 years complete. I am a Sahakaraniki, I am a Pratekinga, Danivadalati Jastanano. This is the first time I am a Rupalaki, a subject Lavariga, group 1 ki group 2 ki Panikoche Vedanga, UPSC oriented level, Maniki, class ki offer Utam Jarutandi. Polluted class 75 marks kundi mani kambada telugu rashtralo adi 500 ki istha unnamu science and technology andhra pradesh lo 75 marks group 2 lo pettadu group 1 ki 30 marks pettadu tarata chariki nenu cheppina class ledaithe india geography disaster management environmental studies undayo ee moodu subject lu kalipi 500 rupees ki istha unnamu apara chariki limited period untundi abhyarthulu gamaninchagalaru రైట్ అమ్మా, ఈరోజు మనకి 2023లో ఉన్నాం మనం జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్లో మనము ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది నేను మీకు స్టడీ చేస్తా ఉన్నాను. ఈరోజు మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ రివర్ సిస్టాన్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. అంటే మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే మనం రివర్ సిస్టమ్ అని కానీ ఓ గోదావరి కృష్ణ ఓ తెగ చదువుకుంటూ వెళ్ళిపోతాం. వాడు సింపుల్గా ఏమడుతాడంటే కూమ్ రివర్ ఎక్కడున్నాడు అడిగేస్తాడమ్మ. దట్స్ ఇట్ అంతే. ఇట్లాంటి మనకి చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ మనకి రిలేటెడ్గా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అలాగే నేను సబ్జెక్ట్ వారీగా దట్టు మళ్ళీ చాప్టర్ వారీగా కరెంట్ అఫైర్ తీశాను. అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, ఎస్పెషల్లీ మన దగ్గర జాయిన్ అయిన పిల్లలందరూ కూడా మీరు దీన్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా నేను మనం చేస్తా ఉన్నాను. రైట్ అమ్మా, మనకి ఈరోజు జియోగ్రఫీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి సార్ అంటే కూమ్ అండ్ సబర్మతి మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే రీసెంట్గా వచ్చింది మనకి 24 మార్చి 2023. ఇంకొకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కనుక మనం తీసుకుంటా ఉంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా సబర్మతి సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ పొల్యూటెడ్ రివర్స్ అన్నప్పుడు కరెంట్ రిలేటెడ్గా అడిగితే సింపుల్ ప్రశ్న ఏంటంటే టాప్ ఫస్ట్లో ఉన్నటువంటి రివర్ ఏంటంటే కూమ్ రివర్ అనమాట. అది తమిళనాడులో ఉంటుంది, మనకి ఎస్పెషల్లీ తమిళనాడులోని చెన్నై సిటీ అనమాట. చెన్నై సిటీలో 32 కిలోమీటర్ వరకు ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సబర్మతి మనకు తెలుసు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది, ఇది టాప్ 2కి సంబంధించింది. టాప్ 3కి సంబంధించి కనుక మనం తీసుకుంటా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది బహేలా అంటారన్నమాట. బహేలా ఉత్తరప్రదేశ్ అంటే ఎగ్జామినర్ కనుక ప్రశ్న అడిగితే మొదటిది ఏంటిది, రెండవది ఏంటిది, మూడవది ఏంటిది, లేకుంటే ఫస్ట్ది ఏంటి, మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ఇండియా అంటాడు, అత్యంత కాలుష్యమైన నది అన్నప్పుడు కూమ్ రివర్ అంటారన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఏ స్టేట్లో ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కూమ్ వచ్చరికి చెన్నై, సబర్మతి గుజరాత్, మూడోది వచ్చరికి బహేలా ఉత్తరప్రదేశ్. ఇది ఒకటి. అయితే అలా కాకుండా దీన్ని సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఎక్కడ పుట్టింది, ఏ నదిలో కలుస్తూ ఉంటుంది, తర్వాత వచ్చరికి ఏ రాష్ట్రాలు గుండా ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఇలాగ కొంత సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి తీస్తూ ఉంటాడు. సో కాబట్టి దీన్ని మనము ఈజీగా మనము చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాం. రైట్, మనకి సింపుల్ ట్రిక్ ఏంటి సార్ అంటే మనందరికీ తెలిసిందే కూమ్ రివర్ అనగాని కూమ్ అంటామన్నమాట. తెలుగులో రాస్తున్నాను నేను, కూమ్ అంటారన్నమాట. ఇది ఏ స్టేట్ అని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింపుల్గా చూడండి చెన్నై అనమాట. తమిళనాడులో చెన్నై, సి చెన్నై అట్లా గుర్తుపెట్టుకోండి. సి అంటే కూమ్ చెన్నై, అనగానే కూమ్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, చెన్నై. సబర్మతి అని తెలుసు కదా మనకి, గాంధీ గారు ఇక్కడే మనకి గుజరాత్లోనే మనకి సబర్మతి ఆశ్రమం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది అహ్మదాబాద్ సిటీ. సో అట్లాగా మనం సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తామంటే అడావిడిగా ఎక్కువ చదవాలి అంటానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ చదవటం కాదు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ చదివిన దాన్ని మనం గుర్తుపెట్టుకునే విధానాలకి రావాలన్నమాట. సబర్మతి అని కానీ సబర్మతి ఆశ్రమం, గుజరాత్ అని కానీ గాంధీ గారు మనకి గుజరాత్ రాష్ట్రం తీసుకోవాలి. రైట్, ఇది మనకున్న పాయింట్. ఒక్కొక్కటి రివర్ గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేస్తాము. మొదటిది వచ్చరికి కూమ్ రివర్ అంటారన్నమాట. ఇది మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతా ఉంది అని కనుక తీసుకుంటాం అంటే ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే మనకి వెల్లోర్ తమిళనాడు అనమాట. వెల్లోర్ మెడికల్ కాలేజ్ అంటారు, చాలా ఫేమస్ విఎంసి. సో వెల్లోర్ నుంచి మనకి ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఏమవుతా ఉంది సార్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది. ఇది బంగాళాఘాతము బే ఆఫ్ బెంగాల్లో మెరిజ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం కోర్స్ ఎంత అనేది మనం తీసుకునే దాని క్వశ్చన్ అడగడు కానీ కొంత అండర్స్టాండింగ్ క్వశ్చన్ అనమాట. 72 కిలోమీటర్లు ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది మొత్తం తమిళనాడు రాష్ట్రంలోనే. అయితే ఇది ప్రధానంగా వచ్చరికి 32 కిలోమీటర్లు
చెన్నై సిటీలోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎక్కువగా అప్పుడప్పుడు మనకి గతంలో తమిళనాడు వరదలకు కూడా ఇది ఒక రివర్గా చెప్పుకోవచ్చు. ఇదొకటి. అయితే కూమ్ అంటే అర్థం ఏంటిదయ్యా? ఇది మనం తీసుకోవాలమ్మా. కూమ్ కూమ్ అనే వర్డ్ ఏంటంటే తమిళ లిటరేచర్లో ఉన్నటువంటి వర్డ్ అనమాట. కూమ్ అంటే మన అర్థం ఏంటంటే అప్పుడప్పుడు కూపంలో చిక్కుపోయాడు అని చెప్పేసి అంటాం మనం. కూపం అంటాం, కూపం అంటే లోతులో చిక్కుపోయాడు అని చెప్పేసి అంటాం. కూమ్ అనే వర్డ్ తమిళ అర్థం ఏంటంటే వెల్ అంటారన్నమాట, బావి లేదా ఆ డీప్ పిట్ అంటారన్నమాట, చాలా లోతుగా ఉన్నటువంటి గుంత అనమాట. సో కాబట్టి బావి అనేది చాలా డేంజర్, డీప్ పిట్ కూడా చాలా డేంజర్, కాబట్టి కూమ్ కూపంలో దిగినారు కూంబింగ్ అనమాట, వెల్ బావి ఆ వర్డ్ తీసుకుంటే సరిపోదు. అంతమించి ఏం అవసరం లేదు మనకి. కూమ్ అనేటువంటి వర్డ్ మీనింగ్ ఏంటంటే వెల్ అని. ఇది చెన్నై సిటీలో ఎక్కువ ట్రావెల్ అవుతుంది, వెల్లూరులో ట్రేడ్ ఆరిజినేట్ అయిపోయి తర్వాత బే ఆఫ్ బెంగాల్లో మ్యారేజ్ అవుతూ ఉంటుంది, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఉన్నసరికి రెండవది సబర్మతి. సబర్మతి దీని మీద చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇది సబర్మతి రివర్ మ్యాప్ కనుక తీసుకుంటా ఉంటే ఇలా ఉంటుంది మనకి, రైట్. ఇక్కడ వచ్చరికి లూని నది అని ఉంటుంది, అండర్గ్రౌండ్ రివర్ ఉంటుంది మనకి. ఇక్కడే రన్ ఆఫ్ కచ్లోనే ఇది ఎండ్ అవుతూ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్లో మనకి కలవుది, అందువల్ల దీని అండర్గ్రౌండ్ రివర్ అంటారు. అది పక్కన పెట్టేసింది, అది పక్కన పెట్టేసిన తర్వాత మనకి నార్త్ టు సౌత్ అంటారు అన్నమాట. ఇలా అడుగుతాడు ప్రశ్నలు, నార్త్ టు సౌత్కి ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి అంటాడు. ఇది గుజరాత్, ఇది గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది ఇది కచ్ గల్ఫ్ ఆఫ్ కాంబెట్ అంటారన్నమాట. ఈ రీజన్ని గల్ఫ్ ఆఫ్ కాంబెట్, మన జాగ్రఫీలు ఇవన్నీ మనం స్టడీ చేసాం, గల్ఫ్ ఆఫ్ కాంబెట్ అంటారు. ఈ కాంబెట్లో రివర్స్ వస్తుంది, స్టార్టింగ్లో సబర్మతి, రెండవది మహి, మూడవది నర్మద, నాలుగవది తపతి, తాపి అని పిలుస్తారు అనమాట. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఈరోజు సబర్మతి పొల్యూటెడ్ కాబట్టి సబర్మతి ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఇక్కడ మనసరికి ఆరావల్లి మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక కలర్ తీసుకో, ఈ ఆరావల్లి మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి, అంటే రాజస్థాను, రాజస్థాన్ నుంచి గుజరాత్ తీసుకుందాం. మనకి సబర్మతి రివర్ అనేది ఎక్కడి నుంచి అయ్యంటే రాజస్థాన్, రాజస్థాన్ నుంచి గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కాంబెట్కి వచ్చేస్తుంది. ఇక తర్వాత మాహి అనేది చాలా చిన్నది, అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. చూడండి, ఇది వచ్చరికి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్నమాట. మధ్యప్రదేశ్ నుంచి పైకి రాజస్థాన్ వెళ్తుంది, రాజస్థాన్ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది, మూడు నదుల్లో. అంటే సబర్మహి అనేది చాలా చిన్నది, చిన్నదైనప్పుడు కూడా మూడు రాష్ట్రాలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు. ఇక నర్మద చాలా చాలా ఫేమస్, మనకి అమరకంటక దగ్గర పుట్టుకుంటూ ఇటు పక్క సోన్ నది ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనకి మధ్యప్రదేశ్లోని అమరకంటక ప్రదేశంలో పుట్టి రెండు వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేసిన నదుల్లో సోన్ ఒకటి, రెండోది నర్మద. ఇలా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి మధ్యప్రదేశ్ డైరెక్ట్గా గుజరాత్ వస్తుంది. ఇవన్నీ నేను స్టడీ చేశాను కాబట్టి మెయిన్ మెయిన్ పదాలు రాయట్లేదు నేను. ఇక్కడ తాపి మధ్యప్రదేశ్ నుంచి మన మహారాష్ట్ర వస్తుంది, మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వస్తుంది. ఇట్లాగా మనకి ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉన్నాడు. అయితే మరొక ప్రశ్న క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఏమడతా అంటే మేక్ ఆర్డర్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటారు. ఉత్తరం నుంచి దక్షిణానికి లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి నదుల గురించి వరుస క్రమంలో పెట్టమంటాడనమాట. మొదటిసరికి సబర్మతి, రెండోది వచ్చరికి ఏముంది మనకి మాహి కనిపిస్తూ ఉంటుంది, మూడోది ఏంటిది మనకి నర్మద అనేది కనిపిస్తుంది, చివరిలో వచ్చరికి ఏంటిది తాపి రివర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తాపి అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మనకి పెయిర్ వర్డ్స్ ఉంటాయన్నమాట, నర్మద తాపి నదులు ఉంటారన్నమాట, పైన నర్మద కింద తాపి. ఇవన్నీ మనకి జాగ్రఫీలో మనకి క్లాసులు విన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. నర్మద తాపి అనేది మన ట్విన్ రివర్స్ అంటారు, రిఫ్ట్ వ్యాలీ రివర్స్ అంటారన్నమాట. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్ అంటే ఎస్ అంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్ అని అర్థం, ఎస్ అంటే స్టార్టింగ్. స్టార్టింగ్లో ఉన్న నది ఏంటిది ఎస్ మీద సబర్మతి అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటిది సార్ అంటే మహి, మహి అన్నప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, రెండు అక్షరాలు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది స్టార్ ఇండియా అకాడమీ. సో మీకు ఇలాగా షార్ట్ కట్స్ అనేది సింపుల్ మెథడ్లో తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. స్టార్టింగ్లో సబర్మతి, రెండోది మహి అనేది ఇక్కడ మనకి రెండో ప్లేస్లో రెండో స్థానంలో ఉంటుంది, తర్వాత నర్మద తాపి. సో ఇది మనకి సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ఇండియా. ఇక నెక్స్ట్ ఉన్నసరికి మరొక రివర్ కూడా మనకి న్యూస్లో ఉన్నదమ్మా, అది వచ్చరికి ఆ రివర్ వచ్చరికి నీరు రివర్ అంటారన్నమాట. ఏ రివర్ అమ్మా? అది నీరు రివర్ అనమాట, నీరు రివర్. అది ఎట్లా వచ్చింది న్యూస్లోకి చెప్పేసి మనం ఎన్విరాన్మెంటల్ తర్వాత జాగ్రఫీ రిలేటెడ్గా దీన్ని మనం పెట్టేసుకోవాలి ఇక్కడ. సో మనకి న్యూస్లో కనుక మీరు ఇమేజ్లు చూస్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి, దీని పేరేంటయ్యా అంటే యూరేషియన్ వట్టర్ అంటారన్నమాట. యూరేషియన్ వట్టర్ ఇది యానిమల్స్కి సంబంధించినటువంటి, అంటే యానిమల్ అంటే మ్యామేలి అంటారన్నమాట, మ్యామల్స్ అంటారు. అంటే మనకి వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ ఉంటాయి, వర్టిబ్రేట్స్లో ఫిషెస్, యాంపిబియన్స్, రెప్టైల్స్, వేవ్స్, మ్యావల్స్ అలా వస్తాయి అనమాట. అంటే క్షీరదాలకు సంబంధించిన జంతువు. ఇది వచ్చరికి క్యార్నివోరస్ అంటారు. క్యార్నివోరస్ అంటే మనకి మాంసాహార
మాంసాహార జంతువులు క్యార్నివోరస్ అంటారన్నమాట. క్యార్నివోరస్ ఇవి మనకున్నటువంటి న్యూస్ అమ్మ. ఇది ప్రత్యేకత ఏంటి సార్ అంటే, ఇది జనరల్గా మన ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా మనకి యూరప్, ఏషియా, ఆఫ్రికన్ కాంటినెంట్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇండియాలో కూడా అక్కడక్కడ కొంత సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ రీసెంట్గా వచ్చరికి మనకి నీరు అనేటువంటి ఒక నదిలో మనకి, అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నది. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీరు అనేటువంటి ప్రదేశంలో కనపడింది. ఇక్కడ ఇచ్చాడు చూడ, రైజర్స్ హోఫర్ జమ్మూ కాశ్మీర్ స్ట్రీమ్ అన్నాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏ స్ట్రీమ్ అది, ఆ ప్రవాహం పేరేంటి, అది చిన్న నది అంటారు, ట్రిబ్యూటరీ అంటారు, దాని పేరే నీరు అనమాట. ఒకట చరికి ది యానిమల్కి సంబంధించి ఏమంటాం సార్ అంటే, ఐయుసిఎన్ అంటారన్నమాట. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అని చెప్పుకుంటాం కదా, ఇది ఏ కేటగిరీలో ఉన్నదంటే మనకి నియర్ థ్రెటెండ్ అంటారన్నమాట. నియర్ థ్రెటెండ్ అంటారు, థ్రెటెండ్ ఈఎండి అనమాట. అంటే రానున్న రోజుల్లో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటిది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఐయుసిఎన్ అంటే రెడ్ లిస్ట్ అంటే మనం స్టడీ చేసాము, రైట్. ఒకటి తీసుకోవాలి మనకి, రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్లో కనిపించినటువంటి క్షీరదానికి సంబంధించినటువంటి ఏ క్షీరదము ఈ నీరు లేకుంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కనపడిందంటే యూరేషియన్ వాటర్, యూరప్ ప్లస్ ఏషియా, యూరేషియా. అది కాంటినెంట్, మనకి ప్లేట్స్గా, టెక్టోనిక్ ప్లేట్స్లో మనం అధ్యయనం చేస్తాం. ఇంతకీ ఈ నీరు రివర్ అనేది దేనికి ఉపనది అనేది మనం చెప్పుకుంటాం. సో ఈ మ్యాప్లో మనం తీసుకుంటా ఉంటే చాలా క్లియర్గా మనకి చూడొచ్చమ్మ. చూడండి, ఇండస్ రివరు జీలము, చీనాబు, రావి, బియాస్, అట్లీస్ మీకు సింపుల్గా చెప్పాను. ఏమని చెప్పుకున్నాము, జేసీ బ్రదర్స్ ఉంటారు అని చెప్పుకున్నాం. ఏంటిది వాడి పేరు, ఏం పేరయ్యా, ఆయన పేరంటే రవి. రవి అనేది ఎందుకు రాశాను సార్ అంటే మధ్యలో ఉంటాడు. ఈ బ్రదర్ అనేటువంటి ఆయన, జేసీ అనేటువంటి ఆయన ఎవరు అన్నప్పుడు ఈ జేసీ బ్రదర్ పేరు రవి. చూడండి మనకి, నేను ఇక్కడ తీసుకుంటొస్తున్నాను, దిస్ ఇస్ ద జీలం అనమాట. ఇంకో కలర్ తీసుకుంది, ఇది జీలం, ఇట్లా వస్తుంది మనకి. తర్వాత వచ్చరికి చీనాబ్ అనమాట ఇది, తర్వాత వచ్చరికి రావి, తర్వాత వచ్చరికి బియాసు, తర్వాత వచ్చరికి సట్లెజ్. సో ఇండస్ అనేది మనకి ఉపనదులు, ఇవన్నీ కూడా ఐదు ఉపనదులు వస్తాయి. జీలం వచ్చరికి ఎవరిలో కలుస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. జీలం వచ్చరికి ఎవరిలో కలుస్తున్నారంటే చీనాబ్లో కలుస్తూ ఉంటాయి. ఇది చీనాబ్, ఇంకొక కలర్ తీసుకుంటానమ్మా నేను, రెడ్ కలర్ తీసుకుంటాను చూడండి, ఇది చీనాబ్ అనమాట. చీనాబ్లో టాప్ రీజియన్లో ఎవరు కలుస్తున్నారంటే మనకి జీలం వచ్చి కలుస్తూ ఉంటుంది. డౌన్ రీజియన్లో ఎవరు వచ్చి కలుస్తున్నారంటే రావి కలుస్తూ ఉంది. కాబట్టి అభ్యాస్గా ఏమవుతుందంటే చీనాబ్ అనేది పెద్దదవుతుంది. బియాస్ అనేది చూడండి ఇక్కడికే పరిమితం అవుతుంది, చాలా చిన్నది అనమాట. అంటే మనకి ఈ ఐదు ఉపనదుల్లో ప్రధానంగా సట్లేజ్ ఉంటుంది. ఇది మనకి ఇటుపక్క టిబెటన్ రీజియన్లో రాక్ లేక్ అనే ప్లేస్లో మనకి పడుతూ ఉంటుంది. రాక్ లేక్, దీని మీద కలర్ సెట్ అవ్వట్లేదు, అర్థం చేసుకోండి. రాక్ లేక్ దగ్గర పడుతూ ఉంటుంది సట్లేజ్. ఇది తీసేస్తే జీలం వచ్చరికి మనకి జమ్మూ కాశ్మీర్లో పడుతుంది. ఇక చీనాబ్ కానీ, రావి కానీ, బియాస్ కానీ, ఈ మూడు కూడా ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే హిమాచల్ ప్రదేశ్. ఇది పోయినసారి ప్రశ్న అమ్మ. చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే, మనకేం చెప్పుకున్నాము, జేసీ రవి బ్రదర్స్ అని చెప్పుకున్నాం, బియాస్ సట్లేజ్. అంటే ఫస్ట్ దాన్ని తీసేద్దాం, లాస్ట్ దాన్ని తీసేద్దాం. అంటే జీలం తీసేద్దాం, బియాస్ తీసేద్దాం, సట్లేజ్ తీసేద్దాం. ఇక మిగిలిపోయింది ఎవరంటే చీనాబ్ ఒకటి, చీనాబ్, తర్వాత రావి, బియాస్. ఈ మూడు కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఆరిజినేట్ అవుతున్నాయి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. ఎనీహావ్ ఇది మనకి అయితే ఇది మనం మాట్లాడగలం, మెయిన్ ట్రిబ్యూటరీ మాట్లాడగలం. దేనికి ట్రిబ్యూటరీ, ఎక్కడ ట్రిబ్యూటరీ అంటే చీనాబ్కి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి ఇలాగా వస్తూ ఉంటుంది నీరు రివర్, వచ్చి దీన్ని ఎక్కడ కలుస్తూ ఉందంటే మనకి చీనాబ్లో కలుస్తూ ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. సో ఇక్కడ పైనుంచి మనకి నీరు అనేటువంటి ఒక ట్రిబ్యూటరీ వస్తుంది, అది ఎవరిలో కలుస్తున్నారంటే చీనాబ్లో కలుస్తుంది. యాక్చువల్గా చీనాబ్లో పైనుంచి జీలం కలుస్తుంది, ఇట్లా కొంచెం కిందకు వస్తే ఎవరు కలుస్తారు, జీలం తర్వాత ఎవరు, జేసీ రవి అనమాట. రావి నది కూడా కలుస్తూ ఉంటుంది. అయితే ఈ నీరు రివర్ కనుక తీసుకుంటా ఉంటే ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందయ్యా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సోనాబాయి గ్లేషియర్ అంటారు, సోనాబాయి గ్లేషియర్. సో సోనాబాయి గ్లేషియరు అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము. ఈ సోనాబాయి గ్లేషియర్ దగ్గరలో మరొక లేక్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే కైలాస్ లేక్ అంటారన్నమాట, కైలాస్ లేక్. ఈ కైలాస్ లేక్ దగ్గరలో మనకి ఎగ్జాక్ట్గా తీసుకుంటే సోనాబాయి గ్లేషియరు అక్కడ పుడుతూ ఉంటుంది. అక్కడ పుట్టి మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో కలుస్తాం, సరిపోయింది. ఇంతకీ చీనాబ్ అనేది ఎక్కడ పుడుతూ ఉంది సార్ అంటే హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాలా పాస్ అంటారన్నమాట, బారా
లా చాలా పాస్. ఇవన్నీ మనం గతంలో మనం డిస్కస్ చేసాం జోగ్రఫీలో. చంద్ర భాగ అనేటువంటి రెండు నదులు అనమాట కలిసి దండి అనే ప్లేస్ లో కలిసి చీనాబుగా మారుతుంట. చంద్ర భాగ రెండు ఉపనదులు కలిసి చీనాబు అనేది ఫామ్ అవుతుంది. ఈ చీనాబులోని బాగ్లీహార్ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాదు కానీ మనకి జమ్మూ కాశ్మీర్కి వస్తా ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్కి వస్తా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం తీసుకుంటా ఉంటే బాగ్లీహార్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో. ఎప్పుడైతే హిమాచల్ ప్రదేశ్లో పుట్టి ఈ చీనాబ్ అనేది జమ్మూ కాశ్మీర్లోకి వస్తుందో, జమ్మూ కాశ్మీర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బాగ్లీహార్ ప్రాజెక్ట్ అనేది కట్టారు. ఇది మనకి పాకిస్తాన్కి చాలా డిస్ప్యూట్. ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఇది కూడా న్యూస్లో ఉంది. రైట్ అమ్మా, మనం దీన్ని బేసిస్ కేని ఎక్కువగా చీనాబు గురించి మనం అధ్యయనం చేశాము. తర్వాత నీరు రివరు మరొకటి ఎన్విరాన్మెంటల్ స్టడీ చేస్తాం. మిగతాది నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.